ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीविलासुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चाला मंदि मित्रुलु मेल्स लोनु कामेंट्स लोनु गुरुगारु मेमु रोजु रोजुकी अप्पुल ऊबुलो कूरुकुपोतुन्नाम माकु अप्पुलु पेरिगिपोतुन्नायि अप्पुलु तग्गडं लेदु అప్పుల నుండి త్వరగా బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. చేసిన అప్పులు త్వరగా తీర్చడానికి మాకు మార్గం చూపించండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, వాటి నుంచి బయటపడాలి. అలాగే మాకు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి, అవి తగ్గాలి, మా చేతిలో డబ్బు నిలబడాలి, ఏదైనా మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరికైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఖర్చు ఆధీనంలో లేకుండా ఉండటం, మనకి అవసరం లేని వస్తువుల్ని మనం కొనడం, మన దగ్గర వచ్చే ఆదాయం కంటే ముందు వస్తువు కొనేసి తర్వాత దాన్ని తీర్చలేక దాన్ని మళ్ళీ తక్కువ రేటుకు అమ్ముకోవడం, అది ఇల్లు కావచ్చు, ప్లాట్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇలా జరుగుతుంది అంటే మన మీద మన శరీరం మీద నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తున్న అర్థం. మీరు ఎవరికైతే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే డబ్బుకు సంబంధించి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే మీ మీద నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపిస్తున్న అర్థం. ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గి మీలో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఈ చిన్న ఉపాయం చేసి చూడండి. ఇది చాలా శక్తివంతమైన అతి పురాతనమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నేత్ర సమయంలో చేయకూడదు, అదొకటి గుర్తుంచుకోండి. ఆహార నియమావళి అంటూ ఏమీ లేదు. స్నానానికి సంబంధించిన నియమావళి అంటే స్నానానికి సంబంధించి తల స్నానం చేయాలా లేకపోతే ఇంకెలాగా అనేది ఏమీ లేదు. ఉపాయం చేసే ముందు స్నానం చేయాలి, స్నానం చేసే చేయాలి. అలాగే ఈ ఉపాయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చెప్పిన పదార్థం చెప్పిన విధానాన్ని మీరు పూర్తిగా పాటించగలిగితే చేయండి, లేకపోతే మీకు పదార్థం దొరకకపోయినా ఆ సమయం వీలు కాకపోయినా చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు కుంకుమ, తమలపాకు పట్టిక, ఉప్పు పట్టిక, ఆలం అంటారు, మనం దీన్ని ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం, నీటిని శుభ్రపరచుకోవడానికి వాడుతూ ఉంటాం, ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటాం, ఎన్నో రకాల పరిహారాలకు వాడుతూ ఉంటాం. ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. మీరు ముందుగా తమలపాకు పట్టిక కుంకుమ రెడీ చేసుకోండి, దీన్ని శనివారం నాడు చేయాలి, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీరు ఎవరికైతే అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు తగ్గడం లేదు, అప్పుల నుండి బయటపడాలి త్వరగా బయటపడడానికి, చేసిన అప్పులు త్వరగా తీర్చడానికి, ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి, వృధా ఖర్చు తగ్గించుకోవడానికి, డబ్బు నిలబడడానికి, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి చేయండి. ఇలా ఎవరికైనా ఇబ్బంది ఉంటే చేయండి, ఇబ్బంది లేని వారు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇబ్బంది పడుతున్న వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయం ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే సమస్యలతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు అనుకోండి, వారి ప్లేస్లో తల్లి కానీ తండ్రి కానీ అక్క చెల్లెళ్ళు కానీ స్నేహితుల కోసం కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అంటే మీరు వారి కోసం చేయవచ్చు. ఈ ఉపాయాలున్న ఒక ప్లస్ పాయింట్ అంటే ఎవరికి వారు చేసుకోవచ్చో మీరు ఇతరుల కోసం కూడా చేయవచ్చు అని అర్థం. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ముందు రెడీ చేసుకోండి. తర్వాత శనివారం నాడు ఈ ఉపాయాన్ని చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు చూపిస్తాను, ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది మిత్రులు గురువుగారు మాకు వీడియోస్ నోటిఫికేషన్ రావడం లేదు అని మెసేజ్ చేస్తున్నారు. మీరు ఫేస్బుక్ లింక్ పంపిస్తున్నాను అంటే కింద వీడియోలో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఎవరికైతే రావడం లేదో మీరు ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను, మీరు ఫేస్బుక్లో చూడవచ్చు. అలాగే ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో కూడా పెడుతూ ఉంటాను, దాంట్లో కూడా మీరు చూడవచ్చు. ప్రతిరోజు నేను ఖచ్చితంగా 2 నుంచి 3 వీడియోలు పెడుతూ ఉంటాను. ఏ రోజు పెట్టిన వీడియో మీకు రాకపోయినా
మీరు ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. అలాగే ఈ ఉపాయాన్ని మీరు 7 శనివారాలు చేయాలి. అప్పుల నుండి బయటపడడానికి, అలాగే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి, ఖర్చులు వృధా ఖర్చులు తగ్గడానికి మీరు ఉపాయం చేస్తున్నారు. ముందుగా మీరు ఏం చేస్తారంటే, స్నానం చేసిన తర్వాత మీరు ఒక చిన్న పట్టిక ముక్క తీసుకోండి. తీసుకొని ఇది మీ తల చుట్టూదా 7 సార్లు తిప్పుకోండి. మీరు ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారు కోసం మీరు చేస్తే వారి తల చుట్టూ 7 సార్లు తిప్పండి. ఇలా యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి. ఈ మీరు మనిషి అనుకోండి, తల అనుకోండి, ఇలా యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పండి. తర్వాత ఈ పట్టిక ముక్కని మీరు ఏం చేస్తారంటే, ఇలా తమలపాకులో పెట్టండి. పెట్టి దాని మీద కొద్దిగా కుంకుమ వేయండి. కొద్దిగా కుంకుమ వేసి ముందు తల చుట్టూ తిప్పాలి, తర్వాత ఆకు పెట్టాలి. ఆకు లోపల ఈ పటిక ముక్క, ఎంత పెద్ద చిన్న ముక్క అయినా చాలు, చిన్నదైనా చాలు పెట్టండి. తర్వాత మీరు ఈ తమలపాకుని, ఈ పటిక ముక్కని కుంకుమ వేసిన తర్వాత ఈ ఆకుని మడత పెట్టి, ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు మొదల్లో మట్టి లోపల పెట్టండి, లేదా పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళలో కలపండి. అది కూడా వీలు కాలేదనుకోండి మీకు, ఎవరు తొక్కని ప్రదేశంలో మట్టి తీసి మట్టిలో పెట్టండి. అలా అని చెప్పేసి ఇంట్లో ఉండే తులసి మొక్కలోనో లేకపోతే వీటిలో పెట్టమాకండి. బయట ఎక్కడైనా ఆరుబల ప్రదేశంలో ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో పాత పెట్టండి. ఈ ఉపాయాన్ని మీరు 7 శనివారాలు చేయండి. మీకు అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ నెగటివ్ ఎనర్జీ వల్ల మీ మానసిక స్థితి అంటే ఇబ్బందికరంగా ఉంటే అది మారుతుంది. మీ చేతిలో ధనం నిలబడుతుంది, డబ్బు నిలబడుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తేలికైంది, ఖర్చు తక్కువైంది, అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. దీన్ని మట్టిలో పాతిపెట్టిన తర్వాత మీరు ఈ వారం పాతిపెట్టిన ప్లేస్లోనే మళ్ళీ పాతిపెట్టాలా అని అనుమానం ఉంటుంది. అలా ఏమీ లేదు, మీరు ఎక్కడైనా పాతిపెట్టవచ్చు. ఒకవేళ మీకు ఒకే ప్లేస్లో అంటే అవకాశం లేదండి, వేరే దగ్గర అవకాశం లేదు, మేము ఒక దగ్గరే పెట్టాలనుకుంటున్నామంటే పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా 7 శనివారాలు చేయాలి. ఇది ఎవరి కుటుంబ సభ్యుల కోసమైనా చేయొచ్చు కాబట్టి మీరు ఎవరైనా ప్రయత్నించేయండి, ఇబ్బంది లేదు. చాలామంది నమ్మము అండి, వారు మా కుటుంబ సభ్యులు నమ్మరు, చేస్తే వాళ్ళు పట్టించుకోరంటే మీరు వారి గురించి కూడా మీరు చేయవచ్చు, అది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే మీరు చేస్తారో అంటే ఈరోజు ఈ ఊర్లో ఉన్నామండి, నెక్స్ట్ శనివారం మేము వేరే ఊర్లో ఉన్నాం, అక్కడ చేసుకోవచ్చా అని అనుమానం ఉంటుంది. మీరు అక్కడైనా చేసుకోవచ్చు, కానీ పదార్థం కంపల్సరిగా ఇదే ఉండాలి. ఈ విధంగానే ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాతృ నమః.